అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? మీరంతా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు ఇప్పటి వరకు ఎలా అయితే ప్రోత్సహిస్తున్నారో అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంతా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేస్తే గనక చక్కని మన సంప్రదాయ పూజలకు సంబంధించినటువంటి కంటెంట్ అందరికీ మీరు చేరవేసిన వాళ్ళు అవుతారు ఒక్క లైక్ ద్వారా. ఇవాళ ఒక చక్కని విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. అంటే సంకష్టహర చతుర్థి మహిమ ఎలా ఉంటుంది, అందుకు నాకు ఎదురైనటువంటి ఒక అనుభవాన్ని స్వామి నాకు ఇచ్చినటువంటి నాకు తీర్చినటువంటి ఒక కోరికకి సంబంధించినటువంటి విశేషాలతో నేను చేసుకున్నటువంటి పూజ వ్లాగ్ని మీకు అందిస్తూనే ఆ డీటెయిల్స్ చెప్తూ ఉన్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మనము జనరల్గా మన ఛానల్లో సంకష్టహర చతుర్థి వ్రతం అనేది ముడుపు ఎలా కట్టాలి, పూజా విధానం ఎలా ఉంటుంది అనేది లాస్ట్ మంత్ చేసినటువంటి పూజ నుంచి ప్రారంభిస్తాం. అంటే కార్తీక మాసంలో వచ్చినటువంటి అంగారక చతుర్థి నాడు నేను ప్రారంభించినటువంటి వ్రతం ద్వారా మీ అందరికీ మన ఛానల్లోనే పెట్టడం జరిగింది. ఇది రెండవ నెల. నేను చెప్పానండి ఆ రోజే వీడియోలో 12 నెలల పాటు కంటిన్యూస్గా గనక మనం ఈ వ్రతాన్ని చెయ్యగలిగితే ఆ ఇంట కొంగు బంగారమే సంకష్టహర చతుర్థి. అన్ని రకాల కష్టాలను తొలగించేసి మనకి పూర్తిగా ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికని నెరవేర్చేటువంటి మనం అనుకునేటువంటి ఏ పనిలో అయినా కూడా అసలు విఘ్నాలు అనేవే లేకుండా చేసేటువంటి అమోఘమైనటువంటి వ్రతం అన్నమాట ఇది. అయితే ఈ వ్రతంలో ఈ వ్రతం చేసినటువంటి రెండో నెలలోనే నేను అనుకున్నటువంటి కోరిక ఎలా నెరవేరింది అనేది చెప్పే ముందు ఇక్కడ మీకు ముడుపు చూపిస్తూ ఉన్నాను. ఇంతకుముందు మన ఛానల్లో ఉన్నా కూడా ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఈసారి నేను 2 ముడుపులు కట్టాను, అందులో ఒక ముడుపు కోరిక అయితే తీరిందనమాట. ఇది మొదటి ముడుపు దేనికోసం అంటే తిరుమల వెళ్ళాలి అని. మన ఛానల్లో నేను ప్రజెంట్ చేశాను 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి అనేది. 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత 7 కొండలు ఎక్కి వెళ్ళి స్వామికి ఆ ముడుపు చేరవేస్తే చాలా మంచిది అని చెప్పి చెప్పాను. అయితే నేనైతే మొక్కుకోలేదు 7 కొండలు వెళ్ళాలని. కానీ ఎందుకో సడన్గా నాకు ఆ ముడుపుని స్వామివారి హుండీలోనే వేయాలనేటువంటి సంకల్పం రావడము, అండ్ అది లాస్ట్ మంతే అనుకోవడము. మనందరికీ తెలుసు తిరుపతిలో వరదలు ఇవన్నీ ఎలా ఉన్నాయో. ఇప్పటికే నేను వ్రతం చేసేసి కూడా ఆల్మోస్ట్ 1.5 నెలలు కావస్తోంది. వెంకటేశ్వర స్వామివారి ముడుపు ఎప్పుడూ కూడా ఎంత తొందరగా మనం హుండీలో చేరవేస్తే అంత మంచిదండి. కోరిక నెరవేరాలి అనే కాదు, మనకేంటంటే ఆ కోరిక ఎప్పుడు మన కర్మానుసారం మనకి భగవంతుడు ఇస్తాడో అప్పుడే నెరవేరుతుంది. ముడుపు కట్టాము అంటే ఆయనకు వెంటనే చేరవేయాలి. సో దానికోసం నేను కట్టినటువంటి మొదటి ముడుపు అన్నమాట. ఇది 2వ ముడుపు. సంకష్ట చతుర్థి రోజు ఉదయాన్నే లేచి ఇంటిని ఒంటిని శుద్ధి చేసుకున్న తర్వాత ఫస్ట్ స్వామివారి పీఠాన్ని పెట్టుకునే ముందు ముడుపుని సిద్ధం చేసుకోవాలండి. మన ఈ వ్రతంలో ముఖ్యమైనది ముడుపే అనమాట. ఎర్రని రవిక గుడ్డ తీసుకొని 3 గుప్పెళ్ళ బియ్యం, పసుపు, కుంకుమ, కొన్ని నక్షత్రాలు వేసి 2 వక్కలు, 2 ఖర్జూరాలు, 2 పసుపు కొమ్ములు, కొంచెం మీ మనసుకు తోచినంత దక్షిణ పెట్టి ఒక పుష్పాన్ని పెట్టుకొని ఇలా ఒక ముడుపును కట్టి ఉదయాన్నే పీఠం పెట్టుకొని స్వామివారి ముందర ఆ పీఠాన్ని మీకు వీలైతే కలశారాధన చేసుకోవచ్చు. సంప్రదాయం లేదు అనుకుంటే స్వామివారి ప్రతిమ కానీ పటం కానీ ఉంటే సరిపోతుంది, లేదా పూజా మందిరంలో అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఈ ముడుపుని ఉదయం పెట్టి స్వామివారి ముందర ఈరోజు వ్రతం చేస్తున్నాను స్వామి, ఇదిగో ఎలాంటి నిర్విఘ్నం లేకుండా ఈరోజు నేను చేసేటువంటి వ్రతాన్ని నువ్వే జరిపించాలి అని చెప్పి ఆ ముడుపు కట్టాలన్నమాట. కట్టి స్వామి ముందర పెట్టుకొని 21 ప్రదక్షిణలు చేయాలి. ఇక మనకి ఈ వ్రతంలో ముఖ్యమైనది నైవేద్యం. స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టచ్చు, మోదకాలు 21 నైవేద్యంగా పెట్టాలి, అలాగే క్షీరాన్నం నైవేద్యంగా చేసి ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నైవేద్య నియమం అనమాట అయితే. అలాగే 21 రకాల పుష్పాలు, మన దగ్గర 21 రకాల పుష్పాలు అందుబాటులో లేకపోతే ఏవైనా ఒక 3 రకాలు 7 చొప్పున పువ్వులు తీసుకొని పెట్టుకోవచ్చు. అలాగే 21 రకాల పత్రి, వినాయక చవితికి ఉపయోగించేటువంటి పత్రి ఉంటుంది కదా, సేమ్ అదే పత్రి కానీ మనకి ఇప్పుడు ఈ టైంలో అందుబాటులో ఉండదు కాబట్టి మనం ఏంటంటే తులసి, మారేడు, గరిక ఈ 3 కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని కూడా 7 చొప్పున 21 అంటే ఏకవింశతి పత్రి పూజ కోసం సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే పంచామృతాలు కూడా స్వామి అభిషేకం చేయడం అనేది ఈ పూజలో చాలా చాలా ముఖ్యం. ఇవి సిద్ధం చేసుకోవాల్సినవి. వ్రత కథలు ఉంటాయి,
ఆ విధంగా పూజ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ప్రసాదం ఇవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను, 21 ఉండ్రాళ్ళు సిద్ధంగా పెట్టుకొని క్షీరాన్నం కూడా. ఇక మనం ముడుపులో కట్టినటువంటి బియ్యం ఆ తర్వాత రోజు మళ్ళీ సేమ్ ఇలాగే ఉండ్రాళ్ళు అయితే ఉండ్రాళ్ళు లేదా పాయసం చేసుకొని అందరికీ పంచిపెట్టడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. అండ్ ఈ ప్రసాదం కూడా స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత కనీసం ముగ్గురికైనా మనం ప్రసాదం పంచిపెట్టి మనం స్వీకరించాలి. ఇది చాలా ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమం. ఇక పూజా విధానం వరకు వస్తే మళ్ళీ చెప్తున్నానండి, ఉదయాన్నే శుద్ధంగా ఉండడం కానీ ఇంటిని శుభ్రం చేసుకోవడం, పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడము, అలాగే ఆ రోజు పూజ జరిగే వరకు కూడా ఉపవాసం, ఆరోగ్యం సహకరించేలాగా, ఆరోగ్యం సహకరిస్తేనే ఉపవాసం, లేదు అంటే పాలు పళ్ళు తీసుకొని ఉండొచ్చు. ఇది ప్రదోష కాలంలో చేయవలసిన పూజ. ఉదయం ముడుపు కట్టి సాయంత్రం మనం ప్రదోష కాలంలో చేయాలి. అయితే నేని పూజ మనకి మార్గశిర మాసంలో మొన్నొచ్చినటువంటి పౌర్ణమి తరువాత వచ్చిన 4వ రోజు కదా మనకి సంకష్ట చతుర్థి వస్తుంది, అప్పుడు చేశాను. అయితే అప్పుడు చేసిన పూజ ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే నా కోరిక నెరవేరింది కాబట్టి. నేను అప్పటి నుంచి కూడా తిరుమల టికెట్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను స్వామి దర్శనం కోసం. వరదల వల్ల ముందు దర్శనానికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరివి కూడా రీప్లేస్ చేస్తూ, వాళ్ళందరికీ రీషెడ్యూల్ చేస్తూ చేస్తూ టీటీడీ వాళ్ళు ఈ 2 రోజుల క్రితమే టికెట్స్ వదిలిన విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడే నేను కూడా టికెట్ చేసుకుంటే నాకు దర్శనం వచ్చిందనమాట. అంటే 10వ తారీఖు సాయంత్రం 6 గంటలకి దర్శనం కుదిరిందనమాట. సో అది నేను దర్శనం కుదరాలి స్వామి అని చెప్పి కోరుకున్నటువంటి కోరిక. నెలన్నరగా వెయిట్ చేస్తూ నా కోరిక తీరింది. మనం ఎప్పుడు కూడా పూజా విధానాలు మాత్రమే కాదు, మనం ఏదైనా ఒక కోరిక అనుకున్నప్పుడు చిన్నదా పెద్దదా అని కాదండి, మనం అనుకున్నది మనస్ఫూర్తిగా దానికి భగవత్ సహకారం అనేది ఎలా ఉంటుంది, భగవంతుడు మన మొరని ఎలా ఆలకిస్తాడు అనేది కూడా ఒక్కోసారి షేర్ చేసుకోవాలి. అది నేను మీకు పూజ ద్వారా అందిస్తూ ఉన్నాను కాబట్టి నా భావాన్ని పంచుకోవడానికి ఇదొక వేదిక అనిపించింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం అనుకోగానే అందరికీ సాధ్యం కాదండి. ఎంతోమంది మొక్కులు మొక్కుకొని సంవత్సరాల తరబడి ఎదురు చూసే వాళ్ళు ఉంటారు ఆయన దర్శనం కోసం. పైగా వైకుంఠ ఏకాదశికి ముందర నేను ప్రయత్నించాను. సో 10వ తారీఖున రావడం అనేది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఏదైనా కోరిక ఏదైనా కూడా ఇలాంటి విశేషాలు కూడా అప్పుడప్పుడు మనం పంచుకుంటే చాలా సంతోషంగా మీకు కూడా మనసులో ఒక తెలియనటువంటి భావన కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని పంచుకున్నానమాట. అందుకే 2 ముడుపులు కూడా కట్టడం జరిగింది. సో ఈ విధంగా అభిషేకం అయిపోయిన తర్వాత మొత్తం పూజా విధానం కూడా ఇంతకుముందు వ్లాగ్లో అందించానండి, అయినా కూడా చెప్తున్నాను. ఫస్ట్ పసుపు గణపతిని ఆరాధన చేసుకోవాలి, తర్వాత స్వామివారికి షోడశోపచార పూజ చేయాలి, ఆ తర్వాత స్వామివారికి ఏంటంటే ఏకవింశతి పత్ర పూజ, ఏకవింశతి పుష్ప పూజ ఉంటాయి, ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి ఉంటుంది, 5 కథలు ఉంటాయి. ఎంత అద్భుతంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి ఆ కథలు చదువుతున్నంతసేపు కూడా. ఇలా ఈ కథలన్నీ చదివాక మళ్ళీ దూర్వా పూజ ఉంటుంది. 11 కట్టలతో దూర్వము అంటే ఈ గరికతో 11 కట్టలు సిద్ధం చేసుకొని స్వామికి పూజ చేసిన తర్వాత ఇక మంగళహారతి ఇచ్చుకొని స్వామివారికి తాంబూలం నైవేద్యం ఇవన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇంతేనండి ఈ పూజ. అయితే ఉపవాసము ఇవన్నీ కూడా మన ఆరోగ్య సహకారం బట్టే ఉంటాయన్నమాట. అండ్ మంగళహారతి ఇచ్చేసిన తర్వాత మనము పైకి వెళ్ళి మిద్ది మీదకి వెళ్ళి చంద్రుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చంద్రుడి దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి 5 అర్ఘ్యాలు సమర్పించాలి. అంటే తెల్లని పాలు, తెల్లని బియ్యము వీటిని తీసుకువెళ్ళి స్వామివారికి చూపిస్తూ మనకి పూజా విధానంలో శ్లోకాలు ఉంటాయి, అవి చదువుతూ 5 అర్ఘ్యాలు ఆయనకు సమర్పించాల్సి ఉంటుందన్నమాట. అది చాలా విశేషంగా ఉండేటువంటి మరొక నియమం అన్నమాట. ఈ పూజా విధానంలో ఇదొక భాగం అన్నమాట. సో ఆ తర్వాత వచ్చేసిన తర్వాత చక్కగా స్వామివారికి కాసేపు కూర్చొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆయన వైపు చూస్తూనే కాసేపు గడపడం అనేది చాలా చాలా మంచిదండి. ఎందుకో మనకు తెలియనటువంటి ఒక భావన అనేది కలుగుతుంది ఖచ్చితంగా. సో ఈ విధంగా సంకష్టహర చతుర్థి 2వ మాసంలో నేను చేసుకున్నటువంటి పూజ ద్వారా నాకు ఉండేటువంటి భావాల్ని మీతో పంచుకున్నట్లుగా అనిపించిందన్నమాట. మామూలుగా ఈ వ్రతాన్ని ఎప్పుడంటే ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 4వ రోజున ఈ పూజని జరుపుకుంటారు. ఈ మాసం ఆ మాసం అని లేదండి, మీరు చక్కగా స్వామికి సంకల్పం చేసుకొని మీరు ఈ వ్రతాన్ని చేసి చూడండి. ఎంత విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందంటే అసలు జీవితంలో ఎన్నో కష్టాల్లో కూరుకుపోయి ఇంకా బయటకు రాలేము అనుకున్న వాళ్ళని కూడా ఒడ్డున పడేసేటువంటి
మహిమాన్వితమైనటువంటి వ్రతం అండి ఇది. సో మరిన్ని విశేషాలతో మళ్ళీ మీకు ఏవైనా సందేహాలున్నా కూడా కామెంట్ బాక్స్లో పెడితే నెక్స్ట్ మంత్ మళ్ళీ చేసుకునేటువంటి పూజ ద్వారా మీకు విశేషాలు అందిస్తా. తిరుమల దర్శనానికి సంబంధించి కూడా విశేషాలు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి. నమస్తే అండి.